ప్రకాశం జిల్లా ఏరుగొండపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం రైతు బజార్ మార్కెట్ యార్డ్ భవన నిర్మాణాలకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా రైతు బజార్ కళ్యాణ మండపం మార్కెట్ యార్డ్ నిర్మాణానికి వైవి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి సురేష్ తమ ప్రాంతానికి కళ్యాణ మండపం కావాలని కోరినప్పుడు తప్పకుండా చేస్తామని మాట ఇవ్వడం జరిగిందని నేడు కోటి 30 లక్షల తోటి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మూర్తిరెడ్డి, డోర్నాల మాజీ జడ్పీటీసీ అభ్యర్థి రామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాలు ప్రారంభించుకునే కార్యక్రమానికి ఇక్కడికి రావచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఇచ్చేసిన మీ అందరి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మూర్తిరెడ్డి గారికి, వేదికలను ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఇక్కడ చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కళ్యాణ మండపం నిర్మాణం. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీ మంత్రివర్యులు, శాసనసభ్యులు నన్ను మొట్టమొదటగా అడిగింది, ప్రకాశం జిల్లాలో అత్యంత ఎనుకొండ ప్రాంతం మీకు తెలుసు సార్, మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు చూశారు, ఎర్రగొండపాలెం సార్ దీన్ని అభివృద్ధి చేయాలి, దీన్ని అభివృద్ధి చేయాలంటే ముందు సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణం జరిగిందాక మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయాలి అని చెప్తే నేను ఎమ్మటే దానికి స్పందించి, ఎందుకంటే ఈ ప్రాంతం ఎంత వెనుకబడిన ప్రాంతమో నేను గత 5 ఏళ్లలో కళ్ళారా చూశాను.